onto the stage and give big applause of rounds. Deekshita and Sravanti, please give big hands, unofficial anchoring. Thank you.
ఫ్రెషర్స్ పార్టీ కూడా విద్యార్థుల జీవితాలు కొత్త జీవితాలు సీనియర్ జూనియర్లుగా ఆదర్శంగా ఉంటారు. సో రేపటి నుంచి ప్రతి సీనియర్ విద్యార్థి కూడా మీ జూనియర్ జూనియర్స్ ఇన్స్పైరేషన్ ఇన్స్పైర్ చేసే విధంగా వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండే రకంగా మీ ప్రవర్తన మీ చదువు మీ నడవడిక ఉండాలి. మీరు కొంతమంది చేత గుర్తించే పడేలాగా ఉండాలని సీనియర్ విద్యార్థులు చూపిస్తూ అలాగే జూనియర్ విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. మీరు ఇంతకుముందు డిగ్రీ తర్వాత మీరు 5th నుంచి 9th రావడానికి, 9th నుంచి 10th రావడానికి, 10th నుంచి ఇంటర్మీడియట్ రావడానికి పెద్ద కష్టం లేదు. కాలేజీని చూస్ చేసుకునే విషయంలో కానీ కాలేజీనే మీ ఇంటి చుట్టూ వచ్చింది. ఇన్ఫాక్ట్ డిగ్రీ కూడా అలానే జరుగుతుంది. కానీ రాబోయే రోజుల్లో మాత్రం వన్స్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏది చదవాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సిందే, కాంపిటీషన్లో పాల్గొనాల్సిందే. మీరు కాంపిటీషన్లో ఎక్కువ అయ్యేటట్టు సాధిస్తేనే ముందుకెళ్తారు. లేదా ఉద్యోగం కావాలనుకోండి, ఉద్యోగంలో కూడా సేమ్ పరిస్థితి. ఇక్కడ ఎట్లాంటి సార్లు మీ ఇంటికి వచ్చి అడ్మిషన్ తీసుకున్న ఆ పరిస్థితి ఉందో, ఉద్యోగాలు గవర్నమెంట్ మీటింగ్ కాదు, మీరే గవర్నమెంట్ అప్లై చేసుకోవాలి, మీరే ముందుకెళ్ళాల్సి ఉంది. ఈవెన్ పీజీ కాలేజ్ కానీ లేదా పీఈడి కానీ ఎంబీఏ కానీ ఎంసీఆర్ ఏ కాలేజ్ చేసినా కాలేజ్ వాళ్ళు మీటింగ్కి రావాలి. మీరే ఎంట్రెన్స్ రాసి మీ యొక్క క్వాలిఫికేషన్ ద్వారా మీ యొక్క ర్యాంక్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే అప్పుడు మీకు సీట్ వస్తుంది. కనుక ఇక ముందు రాబోయే రోజులన్నీ కాంపిటీషన్ ఇవ్వమే, కాంపిటీషన్లోకి వచ్చేసిపోదు. సో కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క చదువును కొనసాగించాలి. సీరియస్గా చదవడం ద్వారా మీ యొక్క లైఫ్లో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ వరకు ఎక్కువ చదివినా తక్కువ చదివినా ఏదైనా పెద్ద ఏమంటారు, కానీ మీరు ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ లైఫ్లో యూటర్న్ తీసుకునే మాత్రం డిగ్రీలో లేదు. ఇంతకు మనోజ్ఞ వచ్చి మాట్లాడండి, అమ్మాయి ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏం మాట్లాడకపోయింది సార్, సర్టిఫికేట్ ఇవ్వడంలో అది ఇబ్బంది అయింది. కాలేజీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే విషయంలో ఏదో ఇబ్బంది అయితే నేనే పిలిచి నా చామర్లో రెండు సార్లు అసలు ఆవిడ ఓపెన్ చేస్తుంది. నేను అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఏం చెప్పాలి, వీళ్ళైతే మీ ఇష్టం ఎవరికి కూడా లేదు. మన కోర్స్ ఏది మీరు 24 గంటలు 24 గంటలు మా దగ్గర ఉన్న తర్వాత మిగతా 20 గంటలు ఎలా ఎంత కన్స్ట్రక్టివ్గా వాడుకోవాలి, మిగతా 20 గంటలు ఎలా సద్వినియోగం చేసుకోవాలి విషయాలు మేము చెప్పి పంపిస్తున్నాం మీకు. సో దానికి సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఇబ్బంది సక్సెస్ అవుతున్నారు, సద్వినియోగం చేసుకోలేని వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు నేను అది కూడా చూస్తున్నాను. సో కాక ఇన్ని కష్టాలున్నా ఇంత ఇబ్బంది ఉన్నా విద్యార్థుల కోసం గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఎప్పుడు బాధపడుతుంది. మాకు వేరే ఆలోచన లేదు, వేరే బిజినెస్ లేదు, వేరే సెకండ్ థాట్ లేదు. ఏమన్నా కాలేజీ అనేటువంటి పిచ్చి కాలేజీ అనేటువంటి యావత్ మాకు వేరే ఆలోచన లేదు. సో మీరు